ఇప్పటివరకే స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు ముప్పై మూడు వేల ఎకరాలు పదహారు పద్దెనిమిది వేలు మాత్రమే మిగులుంది ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేలు కోట్లకు అమ్మిస్తుంటే మూడు సంవత్సరాల నుంచి నేను ఫైట్ ఇస్తుంటే ఫస్ట్ నేను ఫైల్ చేశాను కొన్ని కారణాలుగా రిజెక్ట్ చేశాను మరలా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను మీకు ఆర్గ్యుమెంట్స్ రావని ఈ రాజకీయ నాయకుడు తొత్తులు ఇద్దరు వాళ్ళు పేర్లు పెట్టి తిట్టారు ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆర్డర్ వేశారు అమ్మకాన్ని ఆపారు రుజువులు చేశాను ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అదానికి జెండాలకి ఆయన తొత్తులకి ఎవరు అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లది తొంభై వేల కోట్లది ఎంత కమ్మారు అంటే వంద కోట్లు విలువది కోటి రూపాయలు అమ్మిస్తారు ఇదిగోండి రుజువులు లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు థర్స్డే ఫ్రైడే నేను మండే రుజువులతో వచ్చాను రుజువులు ఇచ్చాను పేపర్లు అన్నీ ఇచ్చేసాను వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు ఏ ఈ రుజువులు కావా మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంట రుజువులు మళ్ళా అవన్నీ తీసేయడానికి సర్వ్ చేశాను ఈరోజు మరలా గురువారం వింటానన్నారు స్టీల్ ప్లాంట్ని అమ్మనివ్వకుండా ఎనిమిది వేలు కోట్లు డొనేట్ చేస్తాం వైట్ మనీ తీసుకొచ్చి అని ఈరోజు మళ్ళీ డెసిగ్నేట్ చేయమన్నారు లెటర్ రాయమన్నారు మూడు లెటర్లు రాశానండి ప్రధానమంత్రిని కలిశానండి హోమ్ మినిస్టర్ని కలిశానండి రూపాలా గారిని కలిశానండి స్టీల్ మినిస్టర్ ప్రధాని గారితో మాట్లాడానండి అమ్మేస్తున్నారు రైల్వేలు ఇప్పుడు చెప్పాను రైల్వేలు అమ్మేశారు పోర్ట్లు అమ్మేశారు ఎయిర్పోర్ట్లు అమ్మేశారు ఎయిర్లైన్స్ అమ్మేశారు ఇండియా అని అమ్మేశారు ఒక మాటలో చెప్పాలంటే నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను కనుక మీడియా ఓనర్సులారా మీడియా మిత్రులారా నన్ను ఎంపీగా విశాఖపట్నం గెలిపించండి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే కాదు సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను లక్షల కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి నన్ను ఎంపీగా గెలిపించండి నిన్న మోదీ గారు వచ్చారు చూసారా మఖుని చూపించుకోగలిగారా ఆయన మఖంలో నవ్వుందా అన్నీ దొంగ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఈ పవన్ అంటాడు చి చిప్పర్లు కొడుతున్నాడు దేనికి చప్పర్లు కొడుతున్నాడో తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు మరలా జైల్లో పెట్టుకుంటూ పొత్తులు పెట్టుకున్నామని పొత్తులు పెట్టుకోకపోతే అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే మరల పెట్టరా మనీష్ సిసోడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు పెడతారు చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఆయన చేస్తాడు లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే పది రెట్లు పెద్ద కాదా సంవత్సరాలు జైల్లో పెట్టలేదా నితీష్ కుమార్ని పెడతారంటే సరెండర్ అయిపోలేదా మనీష్ సిసోడి అని పెట్టలేదా నా మిత్రుడు జైన్ని పెట్టలేదా రెండు సంవత్సరాల నుంచి హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి చిచ్చి 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 ఏమి వీళ్ళు కాపులు అని పేరెందుకు చెప్పుకుంటారా మీరు పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవు అన్నాడు ఎలక్ట్రల్ బాండ్లో నలభై కోట్లు వైట్ మనీ ఉందంటే ఐదు వందల కోట్ల ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి లేకపోతే ఇరవై ఒకటి ఇరవై నాలుగు సీట్లు సెటిల్ అవుతాడా సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా నీకు మోదీ ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు రా సత్యం ఉందిరా పవన్ కాపుల్లారా బీసీలారా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తించుకోండి కులాలకు అతీతంగా ఓటేయండి నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడుతారా నూట డెబ్బై ఐదులో కనీసం వంద ఎమ్మెల్యేలైనా గెలిపించరా పోతే గెలిపిస్తే మీకు లాభం గెలిపించకపోతే ఐదు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు ఎవడైనా మాట్లాడగలరా అదా నీకు అమ్ముడు పోలేదా కనుక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ బుర్రలేని దద్దమ్మలు తప్ప మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా టీడీపీలో చేరడు ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని మూడు సంవత్సరాల క్రిందట చెప్పాను ఎబ్రివేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది డిపీట్ చేస్తున్నాడు పవన్ అప్పుడు పవన్ కళ్యాణ్ బీఎస్పీతో ఉన్నప్పుడే చెప్పాను బీఎస్పితో రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ సిపిఎంలతో ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం అవుతుంది వాళ్ళు డైరెక్ట్గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా బాగుంటుంది చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంటారు వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుల కాంగ్రెస్ ఉందా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు విభజించింది ఎవరు ఒక్కరైనా శిర్మిలా కానీ కాంగ్రెస్కి కానీ ఓటు వేయొచ్చా రెండు వేల పద్నాలుగులో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా లేదా ఇప్పుడటా సెంటర్లో కాంగ్రెస్ వస్తుంది అటు దానికి మొగుళ్లేడు కడదానికి కళ్యాణమని రాహుల్ గాంధీకే ఎంపీగా రిజ తీసేస్తే నేను వెళ్ళి నేను రాసి నేను కోర్టులో ఫైట్ చేసి తొమ్మిది పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చేయండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి ఆ లెటర్ ఆ కొటేషన్స్ చదవండి ఫైట్ చేశాం అలాగని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా బీఎస్పీ ఉందా సిపిఐ సిపిఎం ఉందా బీజేపీ ఉందా జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది బాబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరికైనా జాబులు ఇచ్చాడా వాళ్ళు కొడుక్కిచ్చుకున్నాడు ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట భరత్కి ఎందుకు ఆ కులమే ఎలాలట మనల్ని నలభై సంవత్సరాలు ఈ కులమే ఎలాలట డెబ్బై ఏడు సంవత్సరాలు ఆ రెండు కులాలైనా మనల్ని ఎలాలి అసలు కులపాలన్ని అంతం చేయమని పిల్లేస్తా ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు హరికృష్ణ బాలకృష్ణ ఈ కృష్ణ పురంధేశ్వరి ఇంకా పేర్లే తెలియదు ఇప్పుడు ఎప్పుడు మనవడు పుట్టాడట భారత్ భరతో భరతో విశాఖపట్నం ఎంపీ అట ఏం చేస్తావు ఉన్నదంతా ఇంక ఇవేనా ఉంటావు అమ్మిడానికా అంబేద్కర్ పాలన కావాలి గద్దరాన్న పాలన కావాలి బహుజనుల పాలన కావాలి చెప్పాను కదా వంద సార్లు నేను చెప్పుంటాను ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడు పోతాడని ఇప్పుడు అమ్ముడు పోయాడో లేదా ఏ కేసీఆర్ని పది సంవత్సరాలు తిట్టాడో ఎనిమిది సంవత్సరాలు అదే కేసీఆర్కి అమ్ముడు పోయాడు చూసుకోండి మీరు నేను తప్ప రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టాను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో వన్ వీక్ వన్ మంతే ఉంది టైము ఇప్పుడు సీరియస్గా నాలుగు సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను గెలిపించుకుంటారా బాగుపడతారు ఒకరు వంద మందికి చెప్తారా బాగుపడతారు ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో పది మంది ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తే ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు మీరు రుణమాఫీ రైతులకు రుణమాఫీ అన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తా ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ సీఎం అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే వంద కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో టైం లేదన్నారు రైట్ ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్ చేయించాను కదా ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా ఈ మోదీకి మోదీ తొత్తులకి